పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ముజ్రా పార్టీలు రేవ్ పార్టీలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇటీవల సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ ఘటన మరవక ముందే తాజాగా మరో అసభ్యకరమైన పార్టీ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ చివర్లోని మోయినాబాద్ లో అర్ధరాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారని, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్స్లు వేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో SOT పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 7 యువకులు 4 యువతులను అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీ కోసం యువతులను ఢిల్లీ నుంచి తీసుకువచ్చారని చెప్పారు. అసభ్య నృత్యాలు, అర్ధనగ్న డ్యాన్సులు చేస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. వారిని మోయినాబాద్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. కాగా వారంతలో హైదరాబాద్ చివరి ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లో అసంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ హౌస్ పేర్లతో నిర్వాహకులు గలీజ్ దందా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యువతకు మత్తు పదార్థాలు అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి అసభ్య అర్ధనగ్న డ్యాన్సులు చేయిస్తూ వ్యభిచారం చేస్తున్నారు. పార్టీ కోసం 4 అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. మొత్తం 12 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు ఫామ్ హౌస్ లో రెచ్చిపోయి అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర శివర్లో ఉన్న ఫామ్ హౌస్ లో వీకెండ్ సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్ లు ఎక్కువగా నగర శివర్లో ఉండడం వల్ల పోలీసులు రైడ్ చేసే అవకాశాలు తక్కువ. ఒకవేళ తెలిసినా ఫామ్ హౌస్ లొకేషన్ తెలుసుకుని వచ్చేసరికి పారిపోవచ్చనే ధైర్యంతో కొందరు ప్రబుద్ధులు అసంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల క్రితమే పోలీసులు అలాంటి ఫామ్ హౌస్ ల మీద ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని ఫామ్ హౌస్ లలో చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం రావడంతో వెంటనే SOT పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 32 ఫామ్ హౌస్ లలో సోదాలు కొనసాగించగా అందులో 4 లో చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.